పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పోచంపల్లి వెళ్ళామండి అంటే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవడం కోసం అని వెళ్ళాము పోచంపల్లి పట్టులో కాదులేండి ఫ్రెండ్ వాళ్ళ కోసం చేసిన షాపింగు అవి ఏంటి అనేది మీకు చూపిస్తూ ఎక్కడ తీసుకున్నాను అనేది షాప్స్ షేర్ చేస్తానండి ఇదేమి హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషనల్ వీడియో కాదు ఈ పెళ్ళికూతురు కోసం తీసుకున్న బట్టలు అనమాట అంటే పెట్టడానికి పెళ్ళికూతురికి పెట్టుబడి బట్టలు ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పి తీసుకున్నాను అవి మీకు జస్ట్ ఏంటంటే ఒక ఐడియా ఉంటుంది ఎక్కడ వెళ్తే ఏం దొరుకుతాయి అనేది ఒక ఐడియా ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి అయితే కొన్ని 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 అయితే మాత్రం నాకు బాగా నచ్చినాయి కాకపోతే బాగా టెంప్టింగ్గా అనిపించినాయి కానీ స్ట్రిక్ట్గా ఇంటి దగ్గరే డిసైడ్ అయ్యలేను అసలు సునీత అస్సలొద్దు అస్సలొద్దు అని చెప్పి మొత్తానికి నేను తీసుకున్న డెసిషన్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను నేనైతే ఏం తెచ్చుకోలేదు షాపింగ్ ఏం చేశాను అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఎంటర్ అవ్వగానే పోచంపల్లికి పోచంపల్లి గూగుల్ మ్యాప్లో ఈజీగా మనం వెళ్ళొచ్చండి మనకి అది విజయవాడ హైవే మీదే ఉంటుందండి బూదానపల్లి పోచంపల్లి అని చెప్పి పెద్ద ఆర్చ్ ఉంటుంది దాని లోపలికి వెళ్తే మనం లోపలికి వెళ్ళాలి కొంచెం బాగానే వెళ్ళిన తర్వాత మనకి ఎంటర్ అవగానే పోజంపల్లి లెఫ్ట్ సైడ్ ఒక కాంప్లెక్స్ ఉంటుందన్నమాట మొత్తం ఈ చేనేత వాళ్ళ అన్నిటికీ షాప్స్ ఉంటాయి అయితే లాస్ట్ టైం మేము ఆ గృహప్రవేశం అప్పుడు షాపింగ్కి వెళ్ళాము అప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ఓపెనే ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు క్లోజ్ ఉన్నాయి మరి రీజన్ ఏంటో తెలియదు కానీ నేనైతే అడగలేదు అక్కడ ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళామండి ఆ షాప్లో నేను అంటే అన్నీ బాగున్నాయి యాక్చువల్గా డ్రెస్ మెటీరియల్స్ అవి బాగున్నాయి అక్కడ పట్టు చీరలో శారీస్ కూడా ఉన్నాయి కానీ మనకి ఏది అవసరమో అదే చూసచ్చు అని చెప్పాను కదా అటు ఇటు అసలు చూడడం అని చెప్పి అలాగే చూడలేదు ఇంకా అక్కడ తీసుకున్నది ఫస్ట్ రైట్ సైడ్ ఫస్ట్ షాప్లో తీసుకున్నది ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు చూపించేది మనకి పోచంపల్లి చెప్పాను కదండి డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నామని చెప్పి ఇదిగోండి ఇది సీకో అనమాట పోచంపల్లిలో ప్యూర్ పట్టు కాకుండా సీకో ఇదేంటంటే మనకి ఒక దారం పట్టు ఉంటుంది ఒక దారం ఏమో కాటన్ ఉంటుంది అనమాట అది సీక్ అంటే దీని ప్రైస్ వచ్చి డిపెండ్స్ అండి ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఇచ్చారు ఇది మనకి టూ థౌజండ్ పడిందండి కలర్ కాంబినేషన్ కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నాను దీనికి మెటీరియల్ వచ్చి టాప్ కోసం మెటీరియల్ వచ్చి పట్టు తీసుకోలేదు ఇట్లా కాంట్రాస్ట్లో తీసుకున్నామండి యాక్చువల్గా మనకు మనం కొనుక్కోవడం అంటే కంటికి నచ్చింది కావాలని తీసుకుంటాం కానీ వేరే వాళ్ళ కోసం అనేసరికి షాపింగ్ ఇదిగోండి ఇట్లా కాంట్రాస్ట్లో ఈ దీని మీద అంటే వీడియోలో తెలుస్తుందో లేదో కానీ ఈ గ్రీన్ అది ఉంది ఎల్లో కూడా ఉందన్నమాట అట్లా దీనికి ఫస్ట్ డ్రెస్ ఇది ఇది అయిపోయింది కదా కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం స్ట్రెయిట్గా వెళ్తా అండి మార్కండే స్వామి టెంపుల్ అని వస్తుంది ఆ టెంపుల్ కొంచెం దాటంగానే కార్నర్లో ఉంటుందన్నమాట సహస్ర హ్యాండ్లూమ్స్ అని చెప్పి అంటే ర్యాండమ్గా వెళ్ళాను బయట నుంచి చూడడానికి ఎక్కువ మెటీరియల్ కనిపిస్తుంది అనుకున్న దాంట్లోకి వెళ్ళాను నేను మనకేం తెలిసిన షాపులు లేవు కానీ అట్లా వెళ్ళాను అనమాట అక్కడ ఏంటంటే నేను నోటీస్ చేసింది మనకి కావాల్సిన ఎక్కువ పట్టు ఈ కలెక్షన్ కంటే కూడా ఈ మెటీరియల్స్ వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి సో డ్రెస్ మెటీరియల్స్ అయితే మాత్రం బాగున్నాయి అనిపించింది నాకు ఇంకా మీరు ఒకసారి ఒక చోట చూడంగానే ఫిక్స్ అయిపోవము అక్కడి ఇంకా తిరిగితే ఏంటంటే ఎక్కడే ఉందనేది ముందు తెలుస్తుంది మనకి అక్కడ అన్నీ అయ్యే షాపులు ఉంటాయి అనమాట ప్రైస్ వైజ్ అయితే నేను నోటీస్ చేసింది ఏంటంటే ఒక రెండు వందలు వంద తేడా ఉంది ఒక దగ్గరికి ఇంకొక దగ్గరికి బార్గెనింగ్ చేసే వాళ్ళైతే చేయొచ్చు బట్ నేనైతే బార్గెనింగ్ చేయలేనండి నేను చెప్తా ఎంత పడుతుంది చూసి తగ్గించి ఇవ్వండి అని అంతవరకే ఎందుకంటే దీని అనక చాలా కష్టం ఉంటుంది ఒక ఒక చున్నీ నేయాలి అంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది సో మనకి నాకు అనిపిస్తుంది అనమాట బార్గెనింగ్ అయితే నేను చేయను మీకు మ్యాక్సిమం ఎంత మాకు ఎంత రీజనబుల్గా పడుతుందో చూడండి మళ్ళీ నెక్స్ట్ టైం మీ దగ్గరికి వస్తామని చెప్తా అంతవరకు ఇదిగోండి ఇది వాళ్ళ దగ్గర తీసుకున్న సహస్ర హ్యాండ్లూమ్స్లో ఇట్లా మొత్తం చక్కగా బాగుంటుంది కదా పెళ్లి కూతురికి పెట్టడానికి రెండు వైపులా ఇది చున్నీ ఇది కూడా త్రీ థౌజండ్ పడింది అండి ఇది కూడా త్రీ థౌజండ్ కాదు ఇది త్రీ థౌజండ్ పడింది ఇందాకటి ఏమో టూ థౌజండ్ పడింది యాక్చువల్గా దీనికి ఫస్ట్ ఇది తీసేసుకున్నాం అనమాట ఇట్లా అని చెప్పి రెండు ఇవన్నీ పెళ్లి కూతురు కాదులేండి వేరే ఫ్రెండ్కి కూడా తీసుకున్న తర్వాత ఏమైందంటే ప్రాబ్లం చెప్తాను తర్వాత అది వేరే దానికి సెట్ చేయాల్సి వచ్చింది అప్పుడు మళ్ళీ ఇది వేరే దగ్గర ఇట్లా తీసుకున్నాం అనమాట కాంట్రాస్ట్లో చాలా బాగుంటుంది ఇది స్టిచ్ అయితే కానీ దీని అందం తెలియదు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా వస్తుందనమాట మనకి ఇవన్నీ ఇట్లా చూస్తే తెలియవు యాక్చువల్గా స్టిచ్ అయితే కానీ దాని అందం అనేది తెలియదు అయితే ఇక్కడ నేను చెప్పాను కదండి వీళ్ళ దగ్గర ఇవి తాన్లు బాగున్నాయి కలర్స్ అని చెప్పి నాకు ఇక్కడ వచ్చి ఇది పట్టు ప్యూర్ పట్టు కాదు సీకో అనమాట పోచంపల్లిలో సీకో పట్టు సహస్ర హ్యాండ్లూమ్స్ వాళ్ళు మీటరు సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారండి అక్కడ కాంప్లెక్స్లో తీసుకున్నదేమో సిక్స్ ఫిఫ్టీ పడింది నాకు అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళాము ఇంకా అక్కడ తీసేసుకున్నాము ఇక్కడ మనకు సిక్స్ హండ్రెడ్ పడింది అయ్యో అనిపించింది నెక్స్ట్ ఇదిగోండి ఇది గంగా జమున చున్నీ అంటండి అంటే నేను నాకు అందు నాలెడ్జ్ లేదు యాక్చువల్గా వాళ్ళు చెప్పారు తీసుకున్న ఇదేంటంటే మనకి రెండు కలర్స్ వస్తాయి కింద పైన అలాగే ఇటు సైడు ఇది కూడా చున్నీకి పళ్ళు సై ఇట్లా కింద వైపు సైడ్ కూడా కలర్ చేంజ్ అనేది అవుతుంది అంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు కుర్తీలు రెండు గుర్తించుకోవచ్చు యాక్చువల్గా దీనికి అయితే మాకు ఈ ఎల్లో కలర్ అయితే దొరకలేదండి బయట మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతాయి అని చెప్పాడు అతను అంటే అక్కడ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ తానులు ఎక్కువ ఉంటాయి కదా ప్లెయిన్ అసలు తీసుకోవచ్చు లేదు అంటే కనుక మనకి కాటన్ సిల్క్లో కూడా ఈ కలర్ దొరుకుతుంది కొంచెం అని చెప్పి దీనికి చెప్పాక ఇందాక కలరు మార్చాల్సి వచ్చిందని సో దీనికి ఇట్లా తీసుకున్నాం అనమాట దాన్ని ముందు తీసుకున్న చున్నీని దీనికి ఇట్లా సెట్ చేస్తాం చున్నీ కాదు కుర్తి క్లాత్ని ఇట్లా సెట్ చేసేసి దానికి వీళ్ళ దగ్గర ఇల్లు తీసుకున్నాను అనమాట అది అన్నట్టు చెప్పలేదు కదా ఈ చున్నీ తీసుకున్నది ఇప్పుడు మనం ఉన్నది షాపు ధరణి హ్యాండ్లూమ్స్ అండి దీని ప్రైస్ వచ్చి చున్నీ ప్రైస్ వచ్చి మనకి త్రీ థౌజండ్ పడింది ఇదేమో సిక్స్ హండ్రెడ్ మీటర్ సారీ సిక్స్ ఫిఫ్టీ మీటర్ ఇక్కడ వీళ్ళు కూడా తగ్గించలేదండి మనకి సిక్స్ ఫిఫ్టీ మీటర్ పడింది ఓకే కాకపోతే ఏంటంటే కా మనకి కాంబినేషన్ కలర్ కాంబినేషను నచ్చింది కనుక సెట్ అయింది కనుక తీసుకున్నాను ఇంకా ఎల్లో కలర్ తీసుకున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇది కూడా గంగా జమున ఇదేనండి కాకపోతే ఏంటంటే ఇది పైన కింద బార్డర్ డిఫరెంట్ వచ్చింది కానీ మనకి ఇది ఏదైతే పళ్ళు ప్లేస్ ఇది ఉంటుందో ఇదైతే మాత్రం సేమ్ వచ్చిందనమాట ఇది పెళ్ళికూతురు కోసమే ఇది అంటే బ్రైట్ కలర్స్ బాగుంటాయి కదా మనం పెట్టడానికి అట్లా తీసుకున్నాము దీనికి కాంట్రాస్ట్ ఇది కూడా ధర్నీ హ్యాండ్లూమ్స్లోనే తీసుకున్నానండి దీనికి ఏంటంటే పైన టాప్ వచ్చి ఇట్లా ఈ కింద ఏదైతే ఇక్కడ పర్పల్ ఉంది కదా ఈ పర్పల్ ఉంది ఇందులో ఎల్లో ఉంది గ్రీన్ ఉంది అన్నీ ఉన్నాయి ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ మ్యాచింగ్ దొరికింది కాకపోతే ఇది పట్టు సికో కాదు పట్టు పర్ మీటర్ వచ్చి థౌజండ్ రూపీస్ పడింది అనమాట పర్ మీటర్ వచ్చి ఇది థౌజండ్ రూపీస్ పడిందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది త్రీ థౌజండ్ అయింది అంటే ఏంటంటే పిల్లలు శారీస్ కట్టుకొని వాళ్ళకి చక్కగా ఇట్లా బాగుంటాయి స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఇప్పుడు ఈ ధరణి హ్యాండ్లూమ్స్ వచ్చి మార్కండేయ స్వామి టెంపుల్ ఉందని చెప్పాను కదండి దానికి ఆపోజిట్లో ఉంటుంది కొంచెం ముందుకు రావాలి కాకపోతే ధరణి దాటిన తర్వాతే లెఫ్ట్ సైడు సహస్ర అనమాట ఇక్కడ మార్కండే స్వామిది ఇది జరుగుతుందంటే అండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనమాట మొత్తం అంతా బాగా అలంకరించి ఉంచారు అయితే మేము అనుకోకుండా వచ్చాం కదా ఇంకా టైం లేదు తెలిసి ఉంటే కనుక కొంచెం ముందు వస్తే వెళ్ళే పని అనిపించింది నాకు అప్పటికే ఏంటంటే మనం లైవ్లో కొనుక్కున్నది వేరు వీడియో కాల్ చూపిస్తూ వాళ్ళకి నచ్చ వాళ్ళకి నచ్చాలి వీడియోలో ఒకలాగా ఉంటుందా కలరు మళ్ళీ బయటకు ఒకలాగా ఉంటుందా అనేది మళ్ళీ అదొక టెన్షన్ ఇట్లా కొంచెం షాపింగ్ అనేది మాకు లేట్ అయింది దాంతో ఏంటంటే గుడికైతే వెళ్ళలేదు ఇక్కడ అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే పన్నెండో తారీఖునంట అండి జాతర ఆ గుడిది బాగా చేస్తారంట ఎప్పుడు నలభై మూడవ బ్రహ్మోత్సవాలు అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అంట ఆ గుడి కూడా బాగుంటుందంట అండి నాకు కుదిరితే కనుక నేను ఒకవేళ వెళ్ళాను అనుకోండి పన్నెండవ తారీఖున నేను మీకు చూపిస్తాను ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక అనిపించింది అయ్యో వెళ్ళుండాల్సింది ముందు తెలిస్తే బాగుండేది అనిపించింది మీరేదో ఇది ప్రమోషన్ వీడియో అయితే మాత్రం అనుకోకండి ఫ్రెండ్ వాళ్ళ కోసం చేస్తున్న షాపింగ్ ఏనండి మీరు చూస్తున్నారు కదా తను వీడియో కాల్లో ఉంది ఒక్కొక్కటి కూడా నేను ఇట్లా చూపించటం అక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి అనమాట ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ ప్రమోషన్ వీడియో ఉండదండి మనం కొన్ని ఏంటంటే మనం చేస్తున్న పని చూపిస్తే మీకు కూడా ఏదైనా ఉపయోగపడుతుందేమో అని నా ఆశ అంతే యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే అండి తెచ్చిన షాపింగ్ చూపిద్దాము అని కాదు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మనం ఏంటంటే వీవర్స్ని సపోర్ట్ చేయాలి అందరం అనేది నా రిక్వెస్ట్ అనమాట మనం షాపింగ్ అనేది చేస్తాం కొంచెం మనకి ఏంటంటే వీవింగ్ చేనేత వస్త్రాలు మనం కొనుక్కునేటప్పుడు ఖరీదు ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి కంపారిటివ్లీ మిల్లులో వచ్చిన బట్టలు కంటే కాకపోతే మనకి అనేది వాటిది చాలా ఇయర్స్ ఇయర్స్ కట్టుకుంటే మనకి బోరు కొట్టి తీసేయాలి తప్పించి అవి చెక్కు అనమాట చేనేత దుప్పట్లమని ఉండి ఏవైనా కానీ ఒక పోచంపల్లనే కాదు చేనేత వస్త్రాలు ఏవైనా కానీ అందుకని చెప్పి ఒక నాకు అనిపించింది అక్కడికి వెళ్ళినాక ఖచ్చితంగా ఈ వీడియో నేను మీకు చేరవేయాలి మెసేజ్ చేయాలి అని ఫస్ట్ షాప్కి వెళ్ళాను కదా అక్కడ వాళ్ళు చెప్పారనమాట మాకు అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా ఇదే రేట్ ఇస్తారా అని నేను అడిగితే ఏమోనండి అసలు ఏం అర్థం కావట్లేదు త్రీ థౌజండ్ కేజీ ఉండేదంట సిల్క్ థ్రెడ్ అనేది బెంగళూరు నుంచి వస్తుందంట అదేంటంటే ఇప్పుడు జస్ట్ డబుల్ అయ్యిందనమాట అంటే వాళ్ళు మనకి ఆల్రెడీ నేస్తూ ఉన్నాయి అంటే ఓకే తీస్తారు అది ఆల్రెడీ కొనుక్కున్న సిల్క్ కనుక దాంట్లో తీసేస్తారు కానీ ఇప్పుడు నెయ్యాలి అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక టూ థౌజండ్ రూపీస్ అమ్మేదాన్ని వాళ్ళు ఎంత చేస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది నాకైతే ఇన్న తర్వాత అనిపించింది అబ్బా అసలు ఎంత కష్టమైపోతుంది అయితే అని చెప్పి ప్లస్ వాళ్ళు చెప్పారనమాట నిన్న నుంచి స్ట్రైక్ స్టార్ట్ అయిందంట అంటే వివింగ్ అనేది మగ్గాలనేది నేయటం ఆపేశారంట ఇంకా చుట్టుపక్కల గ్రామాలన్నీ వీటి మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట మొత్తం దాదాపు ఎన్ని గ్రామాల్లో చెప్పారు అన్నీ కూడా నేసిన తర్వాత షాప్స్ వాళ్ళకి సేట్లకి వేసేస్తారంట అంటే పర్ శారీ వీళ్ళే థ్రెడ్ అన్నీ ఇచ్చి వాళ్ళకి పర్ శారీ అని చెప్పి ఛార్జ్ చేస్తారనమాట ఇంక వాళ్ళకి ఏం మిగులుతుంది అనిపించింది నాకు వీళ్ళకి ఏం మిగులుతుంది కంటే మెయిన్ నేసే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ రేట్ వర్క్ అవటం కోసం వీళ్ళు చూసుకుంటారు కదా అట్లా కొంచెం మనం ఏం చేయగలం మనం వాళ్ళకి జస్ట్ మనం పర్చేస్ చేయగలం అంతే వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే కొనే వాటిల్లో కొన్నైనా చేనేత వస్త్రాలు అనేది తీసుకోవడం స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి ఆల్రెడీ చేస్తూ ఉంటే కనుక కొంచెం చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి అది నా ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో మరి ఈ వీడియో మీకు నచ్చిందని హెల్ప్ అయిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉంది మీకు ఏది బాగా నచ్చింది అనేది చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇది నా కోసం కొనుక్కునే కాదు కదా అమ్మయ్య బాగా నచ్చినాయి అందరికీ అనేది ఒక ఏమంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట అది మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత